హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటంటే కనుక జెంట్స్కి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే నవే డేస్లో చాలామందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, బట్ వాళ్ళల్లో హాఫ్ మందికి కూడా, ఐ మీన్ సగం జంటలకి కూడా పిల్లలు పుట్టట్లేదన్నమాట. సో ఇలా పిల్లలు పుట్టని జంటల్లో చూసుకుంటే కొంతమందికి లేడీస్లో ప్రాబ్లం ఉంటుంది, ఇంకొంతమందికి జెంట్స్లో ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అలా ఎవరికైతే జెంట్స్లో ప్రాబ్లం ఉంటుందో, జెంట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టకుండా ఉంటారో వాళ్ళకి ఈ వీడియోలో నేను ఒక పరిష్కారం చెప్తానన్నమాట. సో దానివల్ల మీకైతే ఒక్క రూపాయికి డబ్బులు అయితే ఖర్చు కావు, హాస్పిటల్కి పోవాల్సిన అవసరమే ఉండదు. ఈజీగానే ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్తోనే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఇంకా అలాగే మీరు చేసే ఆ పర్సనల్ వర్క్ని ఎలా మెయింటైన్ చేయడం వల్ల మీకు పిల్లలు పుడతారు అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మేబీ మీకు వల్గర్గా ఫీల్ అవ్వచ్చు, అనిపించవచ్చు. కాబట్టి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడండి, ప్రాబ్లం లేని వాళ్ళు మాత్రం అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. అంతే తప్ప వల్గర్ కామెంట్స్ పెట్టి నన్నేదో భయపెడదామనుకుంటే నేను అస్సలు భయపడను, ముందుగానే చెప్తున్నాను. ఓకేనా? జై దుర్గా భవానీ అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురుజీ శివరామరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9553596390. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూర్తి పరిష్కారం 9 రోజుల్లో చేయబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు రావటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, సంతానం లేకపోవటం, ధనశాంతి, మనశ్శాంతి లేకపోవటం లాంటి సమస్యలకు 9 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. నమ్మకంతో కాల్ చేసి సమస్యకు పరిష్కారం పొందండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9553596390. సో ఇది అండి. సో ఇప్పుడు కొంతమందికి జెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి స్పర్మ్ అన్నది అది పలచగా ఉంటే మంచిదా, చిక్కుగా ఉంటే మంచిదా, చిక్కుగా ఉంటే పిల్లలు పుడతారా, పలచగా ఉంటే పిల్లలు పుడతారా అన్నటువంటి డౌట్ ఉంటుంది. ఇంకా అలాగే పిల్లలు పుట్టకన్నా ఉండే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ని తీసుకుంటే పిల్లలు పుడతారు అనే ఆలోచన కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా ఉంటే పిల్లలు పుడతారు, ఎలా ఉంటే పిల్లలు పుట్టరు అనే దాని గురించి చెప్తాను. సో జెంట్స్ ఏంటంటే కనుక ఎక్కువ వర్క్ పర్పస్ మీద స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా సిస్టమ్ ముందు వర్క్ చేసే అబ్బాయిలు అనుకోండి, వాళ్ళు ఎంతసేపు కూర్చొని 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 ఉండటం వల్ల వాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్ వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్పర్మ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి కణాలన్నీ కూడా చనిపోతాయి. ఒకవేళ అవి జీరోలోకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో అందువల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ అనేవి కూడా తక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఫుడ్, కొంతమంది చూస్తే ఇప్పుడు జంక్ ఫుడ్ అని, ఫాస్ట్ ఫుడ్ అని, ప్యాకెట్ ఫుడ్ అనేసి, ఆ ఫుడ్ అని, ఈ ఫుడ్ అనేసి న్యాచురల్ ఫుడ్ని ఎక్కువగా అవాయిడ్ చేస్తున్నారు, ఈ బయట ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటున్నారనమాట. సో దానివల్ల అప్పటి వరకు హెల్దీగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు పుట్టకుండా ఆగిపోతున్నారనమాట. సో ఇలా ఎన్ని కారణాలు అయితేనేమి, వాళ్ళకైతే ప్రాబ్లం వచ్చింది కదా. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం మారాలి, మన డైట్ని కొంచెం మార్చుకోవాలి. కనీసం పిల్లలు పుట్టేంతవరకైనా మార్చుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం దూరం అయిపోతుంది, మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు, చుట్టుపొట్టి మాటలు మీరు పడాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇప్పుడు ఒక డౌట్ ఉంది కదా మీకు, పలచగా ఉంటే మంచిదా, చిక్కగా ఉంటే మంచిదా అంటే కనుక పిల్లలు పుట్టడానికి చిక్కగా ఉంటేనే పిల్లలు పుడతారు, పలచగా ఉంటే మాత్రం పిల్లలు పుట్టరు అని కాదండి, పుడతారు కానీ చాలా తక్కువ కేసెస్ అన్నమాట, చాలా తక్కువ పర్సంటేజ్లో పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు పిల్లలు పుట్టట్లేదు అనేసి మీకు తెలుసు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, టెస్టులు చేయించుకున్నారు, సరే మీలోనే ప్రాబ్లం ఉందనేసి మీకు అర్థమైంది. మరి ఆ స్పర్మ్ కౌంట్ని ఎలా పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. కొన్ని రకాలైన ఫ్రూట్స్ తీసుకుంటే చాలు, ఆ ఫ్రూట్స్లో ఉన్నటువంటి పోషకాల వల్ల మీకు ఆ స్పర్మ్ లెవెల్ అనేది, స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఇంకా అలాగే అది హెల్దీగా కూడా తయారవుతుంది అన్నమాట. ఇంతకీ ఆ ఫ్రూట్స్ ఏంటి అంటే కనుక దానిమ్మ గింజలు ఫ్రెండ్స్. దానిమ్మ గింజలు పెద్దగా అబ్బాయిలు తినరన్నమాట, ఎందుకంటే నవే డేస్లో చాలామందికి కిడ్నీలలో రాళ్ళు అనేసి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేసి, ఇంకా శుద్ధ అనేసి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి చాలామంది డాక్టర్లు సైతం ఈ ఏమంటారు దానిమ్మకాయల్ని తినకూడదని చెప్తారనమాట. కానీ ఎవరికైతే ఈ పిల్లలు పుట్టని ప్రాబ్లం ఉందో, సంతానాలు ఏమి సమస్య ఉందో అలాంటి వాళ్ళు దానిమ్మ గింజలు కనుక తిన్నారనుకోండి, మీకు ఆ స్పర్మ్ కౌంట్ అన్నది పెరిగేదానికి అవకాశం ఉంది, అది హెల్దీగా తయారయ్యేదానికే అవకాశం ఉందన్నమాట. సో తప్పకుండా ఇలా ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళు దానిమ్మ గింజలను తినండి. దానిమ్మ గింజలు ఒక్కటే కాదు ఫ్రెండ్స్, దాంతోపాటు మెంతులు ఉంటాయి కదా, సో వీటిని కూడా మీరు తీసుకున్నటువంటి డైట్లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అంటే చాలా వరకు డిషెస్ చేసుకోవచ్చు మెంతులతో కలిపి. సో అలాంటివి మీరు తీసుకున్నారనుకోండి ఈజీగా మీకు
ఆ స్పర్మ్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇంకా అలాగే వచ్చేసి కివీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి ఇంకా అలాగే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇంకా అలాగే రకరకాల బెర్రీ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చండి. సో ఇలా బెర్రీ ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మీకు స్పర్మ్ అన్నది ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఇంకా పల్చగా ఎవరికైతే ఉంటుందో అది చిక్కగా తయారయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకోసమే ఇలాంటి ఫ్రూట్స్ని తీసుకోండి, ఇలాంటి మెంతుల్ని ఇలాంటివి తీసుకోండి అని చెప్తున్నాను. నెక్స్ట్ దాంతోపాటు ఎక్కువగా వాటర్ తీసుకోవాలండి, ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే అంత మంచిదన్నమాట. సో ఇలా ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మీరు ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తారు, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, దానివల్ల స్ట్రెస్ కొంచెమైనా తగ్గుతుంది, మీకు ఉన్నటువంటి ఈ వేడి అన్నది తగ్గడం వల్ల మీలో ఆ స్పర్మ్ కౌంట్ అన్నది, స్పర్మ్ లెవెల్ అన్నది పెరుగుతుందన్నమాట. సో ఇంకొక కారణం ఏంటి అంటే కనుక ఈ ఇది స్పర్మ్ పల్చగా అయిపోవడానికి కారణం మీరు ఎక్కువసార్లు అదాన్ని రిలీజ్ చేయటం అన్నమాట. సో పెళ్ళి అయిన వాళ్ళు ఏంటంటే అట్లా వైఫ్తో కలిసి అలా ఎక్కువసార్లు చేయటం వల్ల అది ఎక్కువగా రిలీజ్ అవుతుంది, దానివల్ల ఫస్ట్లో చిక్కగా ఉంటుంది కానీ రాను రాను పల్చగా అయిపోతుంది అన్నమాట. కానీ పెళ్ళి కాని వాళ్ళు ఏం చేస్తారంటే అది రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కువ వాళ్ళకి ఏమంటారు మంచిగా రిలీఫ్ దొరుకుతుందన్నమాట. అది రిలీజ్ చేసేటప్పుడు జెంట్స్ ఎక్కువ రిలీఫ్ దొరుకుతుంది కదా, కాబట్టి పదే పదే ఆ పని చేయడానికి ఇష్టపడతారనమాట. ఐ మీన్ మాస్టర్బేషన్ లాంటిది చేయటం. సో ఇలా అంటే వారానికి ఒకసారి అట్లా రెండు మూడు రోజులకు ఒకసారి చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆల్రెడీ చెప్పాను. ఎక్కువగా రోజుకు రెండు మూడు సార్లు చేశారనుకోండి ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. నరాలు బలహీనత వస్తుంది, వణుకుడు రోగం వస్తుంది, మాట్లాడేటప్పుడు తడబడటం వస్తుంది, ఇట్లా రకరకాలు వస్తాయి. దాంతోపాటు ఈ స్పర్మ్ అన్నది పల్చగా తయారైపోతుంది, ఆ లెవెల్ అన్నది కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మీకు పల్చగా తయారైపోతుందో అప్పుడు మీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా అలాగే ఎవరైతే ఎక్కువ డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళకు కూడా చెప్తున్నాను. సో డ్రైవింగ్ అన్నది కూడా ఎక్కువ హీట్ కదా, సో డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టరు అని కాదు నేను ఇక్కడ చెప్పడం, కొంచెం ఛాన్స్ ఉంది సో అలా చేసే వాళ్ళకి అన్నది నేను చెప్తున్నాను. అలాగే టైలరింగ్ చేసే వాళ్ళకు కూడా. కాబట్టి మీరు ఇంకా పెళ్లి చేసుకోబోతున్నారు అంటే కనుక 1 ఇయర్ 2 ఇయర్స్ మీరు దానికి దూరం ఉండడానికి ట్రై చేయండి. పెళ్ళి అయిన తర్వాత కూడా కనీసం మీ భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు ఇద్దరు ముగ్గురు పుట్టిన తర్వాత ఆ తర్వాత ఆ వర్క్ని కంటిన్యూ చేశారనుకోండి, మీకున్నటువంటి ప్రాబ్లం అన్నది క్లియర్ అయిపోతుంది. తర్వాత పిల్లల కథ అయిపోతే తర్వాత మీ వంటలో వేడి తగ్గించుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అన్నింటినీ మెయింటైన్ చేస్తే కనుక మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లియర్గా వాటిని క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ కాలంలో ఈ జనరేషన్లో పిల్లలు పుట్టడం అన్నది పెద్ద పెద్ద టాస్క్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. సో కొంతమంది ఏంటంటే కనుక ఈ భార్యలో ప్రాబ్లం ఉందేమో, ఈమెకి పిల్లలు పుట్టట్లేదు, వేరే భార్యను తెచ్చుకుందాం, వేరే భార్యను పెళ్లి చేసుకుందాం అనేసి ఇలా చేసే వాళ్ళు ఉన్నారు. లేదా ఆ భార్య మీద ప్రేమతో పిల్లలు లేరు అనేసి ఆ భార్యను వదులుకోలేక అలా అనేసి పిల్లలు లేకుండా ఉండలేక అలా సతమతం అయిపోతూ బాధపడితే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో చేశానండి. సో వీలైతే ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు ఇట్లయితే కుదరడం లేదు, మేమన్నీ ట్రై చేసాము మాకైనా రిజల్ట్ రాలేదు అనుకుంటే కనుక మీరు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే కనుక మీకున్నటువంటి ఆ మేజర్ ప్రాబ్లం ఏంటి అన్నది వాళ్ళు క్లియర్గా చెప్తారు. కాబట్టి వెళ్ళండి, తప్పులేదు. కానీ ఎవరు కూడా లేని ఉన్నట్టయితే చెప్పరు, ఉన్నదాన్నే క్లియర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా? సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.